ప్రేమించుకున్నారు మనస్పర్ధలు వచ్చాయి పోలీసుల సమక్షంలో సెటిల్ చేసుకున్నారు దానికి గ్రామ పెద్దలు వ్యతిరేకించారు ప్రేమ పెళ్లి చేసుకున్న కుమారుడితో పాటు కుటుంబం మొత్తాన్ని ఏకంగా గ్రామం నుంచే వెలివేశారు విడిపోయిన ఇద్దరికి లేనిది ఆ గ్రామ పెద్దలకు ఏంటని వెలివేయబడ్డవారు ప్రశ్నిస్తున్నారు వెలివేయడంపై పోలీసులను ఆశ్రయిస్తే ఫలితం లేకుండా పోవడంతో నేరుగా ఎస్పీకే తమ గోడును వెళ్లబోసుకున్నారు పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం ఉరదల్ల గ్రామంలోని ఓ కుటుంబం వేదన చూద్దాం పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం ఉరదల్ల గ్రామంలో నివాసం ఉంటున్న కుక్కల సత్యనారాయణ కుమారుడు యువతిని ప్రేమించాడు వివాహం ఆడాడు ఇద్దరి మధ్య కొన్ని మనస్పర్ధలు వచ్చాయి పోలీసుల సమక్షంలో సెటిల్ చేసుకున్నారు అదంతా జరిగి ఏళ్లు గడుస్తున్నాయి అప్పటి నుంచే సత్యనారాయణ కుటుంబానికి ఆ గ్రామ పెద్దల వేధింపులు మొదలయ్యాయి అవి కాస్త ఊరి నుంచి వెలివేసే వరకు వచ్చాయి సత్యనారాయణ కుటుంబాన్ని ఆ గ్రామ పెద్దలు వెలివేశారు దీంతో బాధిత సత్యనారాయణ జిల్లా ఎస్పీని ఆశ్రయించి గోడు వెళ్ళారు బోసుకున్నాడు पंद्रह పెద్ద మనుషులు ఆవిడ మాత్రం చెతుక్కొట్టేరు కొట్టిన ఆడవాళ్ళు మొత్తం 12 మంది వచ్చారండి కుటుంబంలో నలుగురేనండి ఉన్నవాళ్ళు వెనకాల నుండి మోపోయారండి చెప్తున్నా భోజనాలు కూడా చెప్తులేదండి మాకు భోజనాలు కట్ట మా కుర్రోడు చేయని తప్పుకొని అప్పుడు కానీ వదిలేసారండి మమ్మల్ని మంచి చెడ్డలు ఏముందండి మా కుర్రోడు తీసుకెళ్ళాడు అన్న చెడ్డలో అక్కడ ఉండిపోయిందండి పెళ్లి చేసి ఆవిడనే తీసుకెళ్ళి పెళ్లి చేసి భోజనట్లేదండి వాళ్ళకు ఉన్న ఉద్దేశం మాకేమీ చెప్తలేదండి అప్పుడేనండి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 4 సంవత్సరాలు అవుతుందండి ఇక మాకు కావాల్సిన వాళ్ళు కదా ఇవాళ కదా రేపన్నా ఒకటి అవుతాము అనండి అలాగే ఇప్పుడు దాకా భరించుకొచ్చానండి ఇంకా నేను భరించలేకండి ఇలాగని తిరిగేశానండి